మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోమారంలో రోడ్డు వెంటనే వేయాలని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో నవాబుపేటలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఈ మార్గం సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని వెంటనే స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. ఇంతకు ముందు కూడా పలుమార్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి దృష్టికి అలాగే రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని ఇప్పటికైనా వారు స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ మహమ్మద్ ఖాన్, చాంద్ పాషా, లంబాడి భిక్షాపతి, నాగరాజు, తాజుద్దీన్, షార్వాణి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు నవాబ్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ రోడ్డు పైన ఎన్నో సార్లు మరవబెట్టుకున్నా కూడా ఈ ప్రభుత్వము పెడచోవున పెడతా ఉంది. ఈ రోడ్డు పైన ఎంతో మంది జనాలు పడడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ కాకుండా గుమారం నుంచి అనంతరం చౌరస్త వరకు చాలా మంది పడతా ఉన్నారు. వాళ్ళకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగి హాస్పిటల్ పాలైనటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇలా అయినా కూడా ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినా కూడా పెడచెవున పెట్టినట్టుంది. అక్కడ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారికి పోవడానికి నర్సాపూర్ నుండి హైదరాబాద్ పోవడానికి ఆరుట్టు ఉంది. మన రాష్ట్ర చైర్పర్సన్ అయినటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారికి గుమారం నుండి జీడిపల్లి వైపు 44 రహదారిపై వెళ్ళడానికి ఆమెకుంది. మధ్యలో ఉన్నటువంటి మామూలు జనాలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈ ఇబ్బందులు ఉండడం వల్ల మాకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంది. జనాలు అనేక రకంగా పండ్లపై నుండి పడతా ఉన్నారు.